పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం నాలుగో విడత జరగబోయే పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా అసిస్టెంట్ ఎన్నికల అధికారి జీవీకే మల్లికార్జునరావుతో ట్రూత్ న్యూస్ ప్రతినిధి రావూరి చెన్నకేశవ. జిల్లా అసిస్టెంట్ ఎన్నికల అధికారి జీవీకే మల్లికార్జున గారి వివరాలు తెలుసుకుందాం. తాడేపల్లిగూడెం మండలానికి సంబంధించి ఏలూరు జిల్లాలో నాలుగో విడత పోలింగ్ 21వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 3:30 గంటల వరకు తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో 26 గ్రామ పంచాయతీలు జరుగుతోంది. ఒక గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. దీనికోసం మనం 236 పోలింగ్ స్టేషన్లని సిద్ధం చేయడం జరిగింది. सर्पंच तो कल 276 పోలింగ్ స్టేషన్స్ అవుతాయి. 48 వార్డులైని ఇందుకోసం 2 జోనల్ ఆఫీసర్స్ ని అలాగే 3 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్స్ ని అలాగే 3 స్టాటిక్ అండ్ సర్వేలెన్స్ టీమ్స్ ని ఒక షాడో టీమ్ ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారి ఆధ్వర్యంగా నడుస్తూ ఉన్నాయి. అలాగే పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. పోలింగ్ సిబ్బందికి ట్రైనింగ్ అలాగే పోలింగ్ మెటీరియల్ సిద్ధం అలాగే పోలింగ్ మెటీరియల్ 20వ తారీఖు ఉదయం ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాడేపల్లిగూడెంలో మెటీరియల్ అందజేయడం జరుగుతుంది. అలాగే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి డ్యూటీ పడిన వారు పోస్టల్ బ్యాలెట్ కూడా దరఖాస్తు చేసుకుంటే వెంటనే పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ అక్కడే వేసుకోవడానికి కూడా తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా చేయడం జరిగింది. అలాగే పోలింగ్ సిబ్బందికి కూడా అన్ని గ్రామ పంచాయతీల్లోనూ పోలింగ్ స్టేషన్లో కూడా ఏర్పాట్లు అలాగే భోజన వసతి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫలితాలు కూడా మొదటి స్థాయి ఫలితాలు 6 గంటలకల్లా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఏదైనా లేట్ అయితే 7 గంటల వరకు ఫలితాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో దీని మీద ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి.